ఓం శ్రీ వెనిశిలాలక్ష్మీ నృసింహాయ నమః. మాతాంసింహాశ్చ సగాంసింహాంసింహో ద్రవిణం నృసింహ స్వామిసింహ సకలం నృసింహ. స్వామివారి వైభవం అంతా ఇంత కాదు అనేది ఈ బ్రహ్మోత్సవాలతోనే మనకి నిరూపణ అవుతూ ఉంటుంది. ఆయన సత్యం అత్యంత మహిమాన్వితం. ఇన్ని లక్షల మంది ఈ నాలుగు రోజుల ఉత్సవాల్లో వచ్చి స్వామిని సేవించి ధరించినారు. దగ్గర దగ్గర 2 లక్షల మంది పైన వచ్చి ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల్లో. ఇప్పటికీ ఇంకా సాయంత్రం రథోత్సవం, రేపు చక్రస్నానం, అవభృతం, రేపు సాయంత్రం తెప్పోత్సవం, ధ్వజ అవరోహణతో రేపు 25వ తారీఖుతోటి బ్రహ్మోత్సవాలు పరిపూర్తి అవుతాయి. అలాంటిది 19వ తారీఖు వైశాఖ శుద్ధ ఏకాదశిన మనం గోనిపల్లి గ్రామం నుంచి పురాతనమైనటువంటి ఇక్కడ ఆచార సాంప్రదాయంలో ఉన్నటువంటి స్వామిని అక్కడి నుంచి శోభాయాత్రగా తీసుకొచ్చి 19 సాయంత్రం 5:30 గంటలకు ఇక్కడ స్వామి యొక్క ఆనుజ్ఞ తీసుకొని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగాల, ఈ యొక్క అనుమతి ఇవ్వండి అని చెప్పేసి స్వామిని ప్రార్థించి ఆ తర్వాత వృత్సంగ్రహణాన్ని సేకరించి పూల తోటలోకి వెళ్ళి ఈశాన్య భాగంలో స్వామికి ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి వనంలోకి వెళ్ళి పుట్టమణిని తీసుకురావడం, అంకురార్పణ, అంకురార్పణ హోమం, అధివాస గరుడ అధివాస అంతా కూడా చేసుకుని ఆవేళ సేనాధిపతి ఉత్సవం చేసుకొని 20వ తారీఖున సోమవారం 11:36 గంటలకి ధ్వజ అవరోహణాన్ని దేవతా ఆహ్వానంతో అష్టదిక్పాలకులతో బలితో ఆరంభించడం జరిగింది. ఆవేళ రాత్రి పెద్ద విశేష వాహనం మీద స్వామి అమ్మవార్లు కలిసి తిరుమాడ వీధుల్లో మనకి దర్శన భాగ్యం కలిగించి ఎన్నో వేల మందిని అనుగ్రహించారు. 21వ తారీఖున స్వామివారికి ఉదయాన్నే హంసవాహనం మీద సరస్వతి అలంకారంలో స్వామి అనుగ్రహించారు. 21వ తారీఖు రాత్రి 10 గంటలకి హనుమద్ వాహనం మీద భక్తికి చిహ్నమైనటువంటి స్వామిగా, రామావతారంలో వచ్చినటువంటి స్వామిగా హనుమద్ వాహనం మీద సాక్షాత్కరించారు. వైశాఖమాసే శుద్ధ శుక్లాయాం ఏకాదశ్యాం చతుర్దశ్యాం శుభదినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృగేశరి. వృషభరగ్నంలో, స్వాతి నక్షత్రంలో, సాయం సంధ్యంలో, స్వాతి నక్షత్రంలో స్వామి ఆవిర్భావం జరిగింది. ఆవేళ కృతయుగంలో ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారు పెట్టేటటువంటి బాధలు భరించలేక స్వామికే దయ కలిగి ఎవరు పిలవకనే ఆయన నృసింహావతారం ఎత్తి మనల్ని అందరినీ కూడా ఆ హిరణ్యకశిపుడు బారి నుంచి రక్షించిన స్వామి నృసింహావతారం ఎత్తి అలాంటి నృసింహావతారంలో ఇక్కడ నృసింహజ్వాలగా వస్తే ఎవరు శాంతింపజేయలేకపోతే లక్ష్మీ అమ్మనే చెంచులక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తంలో స్వామి అమ్మ పెనవేసుకున్నటువంటి శిలారూపంలో స్వయం వ్యక్తంలో స్వయంభూమూర్తిగా ఉన్నారు మన స్వామి. ఉత్తర ఈశాన్య భాగంగా చూస్తూ ఇక్కడ స్వామికి దక్షిణ పశ్చిమంలో ఎత్తైన కొండలు, తూర్పు ఉత్తర దిశంలో దట్టమైనటువంటి అడవి ప్రాంతం, ఉత్తర ఈశాన్యంగా ఖండ్వా నది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ స్థలంలో స్వామి స్వయం వ్యక్తంలో స్వయంభూమూర్తిగా ఉన్నారు. అలా ఉన్నటువంటి స్వామికి ఈ బ్రహ్మోత్సవాలు 22వ తారీఖు ఉదయం సింహవాహనం మీద మనకు దర్శనమిచ్చి ఆ రోజు సాయం సంధ్యంలో స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గరుడ వాహనం మీద స్వామి మనకి దర్శనమిచ్చారు.
ఆ సమయంలో దగ్గర దగ్గర 1.5 లక్షల మంది పైగా స్వామిని ఆ స్వామి కోసమే ఆ వాహనం కోసమే వచ్చి ధరించినారు. అత్యంత వైభవంగా జరిగింది. ఆ తదుపరి ఇవాళ 23వ తారీఖు ఉదయాన్నే 9 గంటల పైన మనం కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడే మనం పూర్తి చేసుకున్నాం. ఎన్నో జంటలు, 100ల జంటలు స్వామి కళ్యాణంతో స్వామికి ఏ ఉపచారాలు జరుగుతుంటే అలా ఉపచారాలు, స్వామికి రక్షాబంధనం చేస్తూ ఉంటే వాళ్ళు రక్షాబంధనం చేసుకున్నారు, స్వామికి అమ్మలకి జలగరాబల్లో సమర్పణ చేస్తూ ఉంటే వాళ్ళు అలా చేసుకున్నారు, ఇక్కడ స్వామికి మాంగళ్యధారణ అమ్మకి మాంగళ్యధారణ చేస్తే స్వామి అక్కడ వాళ్ళు మాంగళ్యధారణ చేసుకున్నారు, స్వామికి ఇక్కడ అక్షతారోపణం చేస్తే అక్కడ వాళ్ళు అక్షతారోపణం చేసుకున్నారు, ఇక్కడ మాలా పరివర్తనం చేస్తే అక్కడ వాళ్ళు మాల మార్పిడి చేసుకున్నారు. అట్లా అత్యంత వైభవంగా ఎన్నో దగ్గర దగ్గర 100 పైన జంటలు పెళ్లి చేసుకున్నారు. ఇవాళ వివాహం, స్వామితోటి వివాహం జరుపుకోవడం జరిగింది. ఇలా స్వామికి ఎన్నో ఇక్కడ మహిమాన్వితమైనటువంటి దాంట్లో ఇక్కడ ప్రధానంగా ఇప్పటికీ మనకి కన్నులకి కనిపిస్తూ ఉండేది వరపడు సేవ. ఆ వరపడతారు సంతానం లేని వాళ్ళు, వాళ్ళు స్వామి అనుగ్రహం వల్ల సత్సంతానం ప్రసాదిస్తారు. అట్లా వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళే పెంచులయ్యా, పెంచులయ్యా, పెంచులమ్మ, నరసమ్మ అనేటువంటి పేర్లు పెట్టుకుని వాళ్ళ పిల్లలకంతా కూడా వాళ్ళ పరంపరగా ఇలవేలుపుగా ఇక్కడే స్వామిని పుచ్చుకుంటూ అలానే ఇలా పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు ఎంత ధనవంతులైనా కూడా ఎలాంటి కళ్యాణ మంటపాల్లో చేయకుండా ఇక్కడికే వచ్చి స్వామి సన్నిధిలోనే ఆయన పాద సన్నిధిలోనే పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు సత్సంతానం వంశాభివృద్ధి అలా జరుగుతూ ఉన్నటువంటిదే ఇక్కడ ఇది. అట్లా ఎంతోమంది ప్రతి సంవత్సరం ఏకమవుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరం పర్యంతం, సంవత్సరాది పర్యంతం రోజువారీ ముహూర్తాల సమయంలో ఎన్నో 100 పెళ్ళిళ్ళు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలా స్వామి మొక్కుబళ్ళుగా మనం తీర్చుకుంటూ ఉంటారు. రేపు ఇవాళ సాయంత్రం రథోత్సవం జరుగుతుంది, సాయంత్రం 5:30 గంటలకి. ఆ తర్వాత స్వామివారికి గజవాహనం కింద స్వామి అమ్మంతో ఊరేగుతారు. సాయంత్రం రాత్రికి స్వామికి ఏకాంత సేవ జరుగుతుంది. తదుపరి ఉదయంతో సుప్రభాత సేవతో మొదలుకొని వసంతోత్సవం, తర్వాత చక్రస్నానం, స్వామివారికి నవకలశ స్నాపన తిరుమంజనం. రేపు సాయం సంధ్యంలో స్వామి తెప్ప మీద పుష్కరిణిలో ఊరేగుతారు అమ్మంతోటి తెప్పోత్సవం. ఆ తర్వాత అశ్వవాహనం మీద స్వామి గిరి ప్రదక్షిణ గావించుకుని తదుపరి ధ్వజ అవరోహణాన్ని చేయడం జరుగుతుంది. అక్కడితో మనకి బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. ఆ తదుపరి 25వ తారీఖు శనివారం రోజున 7 గంటలకి మనం గోనుపల్లి నుంచి వచ్చినటువంటి స్వామిని ఇక్కడ తీసుకొచ్చుకున్నా, వాళ్ళకే ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేయాలా అనేది శాసనం. అలానే మళ్ళీ అలా బ్రహ్మోత్సవాలు అవుతూనే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఊర్లోనే అవి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మాదిర ఇక్కడగా 7 గంటలకు బయలుదేరి స్వామి చెంచులక్ష్మి అమ్మ అనేది గిరిజన సంతతికి చెందినటువంటి అమ్మ కాబట్టి వాళ్ళ గూడెంలోనే చెంచుగూడెంలో ఉండి ఆ వేళ అంతా కూడా సాయం సంధ్యంలో ఊరు ప్రదక్షిణ గావించుకొని గ్రామ ప్రదక్షిణ గావించుకొని ఆ దేవాలయంలోకి వేంచేపు చేయడం జరుగుతుంది. అక్కడితో మనకి బ్రహ్మోత్సవాలు పరిపూర్తి అవుతాయి. స్వామికి ప్రతిరోజును ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి 7:30 గంటలకు శయ్యాది వాసంగా ఎన్నో సేవలు జరుగుతూ ఉంటాయి. స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుంది, స్వామికి త్రికాల ఆరాధనలు జరుగుతాయి. స్వామి అమ్మ ఇక్కడ స్వామి ఆంజనేయ స్వామి క్షేత్ర అధిపతిగా ఆయన ఉన్నారు. ఇట్లాంటి గరుడాకృతిలో ఉన్నటువంటి ఈ కొండ భాగంలో మధ్య భాగంలో ఉన్నది తిరుమల కొండ నుంచి శ్రీశైలం వరకు ఇదంతా ఒకే కొండ. ఈ మధ్య భాగంలో గరుడాకృతిలో స్వామి ఇక్కడ కృతయుగంలో ఆవిర్భావం జరిగింది. అప్పుడే ఇక్కడ స్వామి అక్కడి నుంచి వచ్చి ఈ నవనరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వామి ఇక్కడ చిట్ట చివరిగా అమ్మతోటి స్వామి తెలుసుల ఆకారంలో స్వయం వ్యక్తంలో స్వయంభూమూర్తిగా ఉన్నారు. ఎంతో మహిమాన్వితము,
చెప్పనలుగా అనేటువంటిది ఇంత అంత కాదు అని స్వామిని ఒక్క సూర్యుని సేవించి మన కోరికలు ఆయనకు విన్నవించుకుంటే విన్నవించుకొని అక్కర్లేదు, ఒక్కసారి సేవించుకొని ఆయన తీర్థం ప్రసాదం స్వీకరిస్తే మనకన్ని శుభాలు కలుగుతాయి. కాబట్టి భక్తాదులు అందరూ కూడా వచ్చి స్వామిని అమ్మని సేవించి అనుగ్రహాన్ని పొంది మనమంతా కూడా సుఖంగా శుభంగా సుఖ సంతోషాలు వంశాభివృద్ధిగా ఆరోగ్యంతో శుభంగా ఉండాలా అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఇక్కడ అర్చక స్వామిగా మీ అందరి తరపునగా కూడా మనమంతా శుభంగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.